ఎలా ఉంటుంది తెలుసా? కోయిలం అంటే సంఘం అంటే సంఘాన్ని అవమానించేశారు. ఎంతగా అవమానించారంటే నడి బజారులో వస్త్రాలు ఇప్పేశారండి. అప్పుడు వచ్చాడు వరుడు, ఎవరు నువ్వు అని అడిగిందట కోయిలమ్మ. ఎక్కడైతే నడి బజారులో నీ కొంగును విప్పారో, ఎక్కడైతే నిన్ను అవమానపరిచారో, అక్కడే రక్తవర్ణపు వస్త్రాన్ని కప్పడానికి వచ్చిన క్రీస్తు. ఎక్కడైతే నిన్ను హేళన చేశారో, అక్కడే నీకు తాళి కట్టడానికి వచ్చానమ్మా. ఆ పాట అంటే నాకు ఏడిపోయేస్తుంది. తనని ఎంతగా ప్రేమించాడో తెలుసా? తనకి పాదాలకి పారాని పెట్టడానికంట ఆయన పాదాలకి సిలువించుకున్నాడట. తనకి పెండ్లి వాతావరణంలో ముసుగు కప్పడానికి తనకు ముసుగు ఏమైందో తెలుసా? ఒండ్ల కిరీటం పెండ్లి కుమార్తెకి ముసుగు అయిందట. తన మీద తలంబ్రాలు చల్లడానికి ఆయన ముఖం మీద ఉమ్మేసుకున్నాడట, ఉమ్మేయించుకున్నాడంట ప్రజల చేత. ఇవన్నీ చూస్తున్నప్పుడు సంఘాన్ని ఎంత ప్రేమించాడో చూడండి. తనను ప్రేమిస్తున్నానడానికి రుజువు రక్తపు చినుకులు తన మీద చల్లాడండి. అవి అక్షింత్రాలయ్యా. అవన్నీ చూస్తున్నప్పుడు సంఘాన్ని ఎంత ప్రేమించాడా సంఘం అనుకుంటుంది. ఇంత జరుగుతున్న నా ప్రేమికుడు పీరియడ్ ఎందుకు రావట్లేదంటే నువ్వు సిద్ధం లేవేమో ఒకసారి చూడు, ఒకసారి ఆలోచించు. మన కొరకు ఎదురు చూస్తున్నాడండి ఆయన, మనల్ని చాలా ప్రేమిస్తున్నాడండి ఆయన. మనం ఆయనకి కావాలి. మన కొరకే కదండి చనిపోయాడు, మనల్ని బ్రతికింప చేయడానికి కదండి చనిపోయాడు. మన కొరకే కదండి సిలువను ఎక్కాడు ఆయన. కానీ సంఘం జోగుతుందండి, సంఘం ముగించుకుందాం, జోగుతుంది, అటు ఇటు జోగుతుంది, లోకం వైపు తిరుగుతుంది. ఎక్కువ మంది విశ్వాసులు బాప్తిసం తీసుకుని మరలా 3-4 సంవత్సరాల తర్వాత మరలా లోకంలోకి పోతారు. ఎందుకు? ఎందుకో తెలుసా? బాప్తిసం అయితే తీసుకున్నారు కానీ ఆయనకు వారిని సమర్పించుకోలేదు, ఆయనకు అప్పగించుకోలేదు. అప్పగించుకోలేదు కనుక మరలా బూతులు మాట్లాడతారు, మరలా సినిమాలు చూస్తారు, మరలా లోకంలో తిరుగుతారు, మరలా చెడు స్నేహాలు చేస్తారు. ఎందుకు? నువ్వు ఆయనకి జీవితాన్ని అప్పగించలేదు.